నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షత రక్షిత, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. సన్మార్గంలో పయనించిన వారికి ఎప్పటికైనా సద్గతి లభిస్తుంది అన్నది కూడా పురాణ వాక్కు. దానికి అనుగుణంగా ప్రతినిత్యం చక్కటి కార్యాలతోటి పెద్దల్ని ఆరాధిస్తూ పిన్నల్ని ప్రేమిస్తూ ముందుకెళ్తూ ఉంటారు. అయితే ఏవో కార్యక్రమాలు చేసే సందర్భంలో చాలా రకాల సందేహాలు ఎదురవుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వాళ్ళకి ఎదురైన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమవారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీ రామానుజాచార్య గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. శుభం భూయాంత. మొదటి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కృష్ణవేణి రాస్తున్నారు. ఆచమనం అంటే ఏమిటి? మూడు సార్లు ఆచమనంలో విశేషం ఏమిటి? ప్రతి పనికి తప్పకుండా చేయవలసినది ఆచమనం. ప్రతి పని అంటే సంధ్యావందనంలో కనీసం ఒక 10 సార్లు వస్తుంది ఆచమనం. శుభకార్యమైన అశుభకార్యమైన అవి కాక మూత్ర విసర్జన, మల విసర్జన చేసినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేయాలి. భోజనం చేసే ముందు ఆచమనం చేసే భోజనం చేయాలి. పాలు తాగాలి, ఆచమనం చేసే పాలు తాగాలి. ఆచమనం అంటే ఏమిటి? ఆసమంతా తుచ్చమనం అంటే పరిపూర్ణముగా మన అధీనం చేసుకొనుట. దీన్ని ఇక్కడ ఉండేటువంటి ప్రాణద్వారం, గొంతు నుంచి ఇదంతా ఏం ద్వారం? హృది ప్రాణ కదా, ఇక్కడ ఉంటుంది ప్రాణం, హృదయం. కానీ ఇది ప్రాణద్వారం అంటారు. మూడుసార్లు నీరు లోపలికి వదిలితే ఆ ద్వారం శుభ్రమవుతుంది. ఏమైనా అడ్డు ఉంటే తొలగిపోతాయి కదా, ప్రధానమైనటువంటి విధానం అది. ఈ మూడు సార్లు ఎందుకు? ఒకసారి ఆచమనం సత్వగుణాన్ని స్థిరంగా ఉంచాలి, రెండోసారి ఆచమనం రజోగుణాన్ని నియంత్రించాలి, మూడోసారి ఆచమనం తమోగుణాన్ని తొలగించాలి. తమోగుణం తొలగించి రజోగుణం నియంత్రించి సత్వగుణాన్ని ప్రతిష్ఠించాలి. ఇది ఒక కారణం. రెండో కారణం, మనకున్న తాపాలు మూడు: ఆధ్యాత్మిక తాపం, ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం. అంటే భూమి నుండి వచ్చే దోషాలు, ఆకాశం వచ్చే దోషాలు, శరీరంలో వచ్చే దోషాలు. శరీరంలో రోగాలు వస్తాయి కదా, ఇవి ఆధ్యాత్మికాలు. భూకంపాదులు ఉన్నాయే, ఇవి ఆది భౌతికములంట. అతివృష్టి, అనావృష్టి, పిడుగులు ఇలాంటివి ఉంటాయి, ఆది దైవికం. ఈ మూటి వల్ల ప్రమాదం ఎవరికి? మనకే కదా. ఒకటి ఒక్కొక్కసారి ఏదో కేశవాయ స్వాహ, లేదు అచ్యుతాయ నమః అనుకుంటాం కదా. ఒక నామం చెప్పి ఒక జలం లోపలికి పంపించి నాకున్నటువంటి ఆధ్యాత్మిక తాపాన్ని తొలగించు, ఆది భౌతిక తాపాన్ని తొలగించు, ఆది దైవిక తాపాన్ని తొలగించు. ఇలా మూడు తాపాలను తొలగించి మూడు గుణాలను నియంత్రించి మనకున్నటువంటి మూడు పురుషార్థాలు ధర్మము, అర్థము, కామం. ధర్మానికి విరుద్ధం కాని అర్ధకామాలు ఇవ్వాలి. అర్థం కావాలి, మరి కామము కోరిక కావాలి, రెండు కావాలి. కానీ రెండు ధర్మానికి విరుద్ధం కాకూడదు. ధర్మ అనుగుణంగా ఇంకా బాగా చెప్పాలంటే, ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తే అర్ధకామాలు తమకు తాముగా వస్తాయి. నా మాట కాదు, రాముని మాట. లక్ష్మణస్వామితో అంటాడు,
ధర్మార్థ కామా కలు తాతలోకే సమీక్షితాః ధర్మ పరోదయే స్యుః. ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తే అర్ధకామాలు తమంత తాముగా వస్తాయి. ఎలాగయ్యా? భార్యేవ వస్య అభిమత సుపుత్ర. వివాహం చేసుకున్నావు, ధర్మం కదా. యుక్త వయస్సులో వివాహం చేసుకోవటం ధర్మం. ఈ ధర్మం ఆచరిస్తే పుత్రుడు పుడతాడు కదా, అది అర్థం. కోరిక తీర్చుకుంటావు కదా, ఇది కామం. ధర్మబద్ధంగా వివాహం చేసుకుంటే కోరిక నెరవేరుతుంది, పుత్రుడు కలుగుతాడు. కోరిక కోసం పుత్రుమడ వేరే ఆచరించే పని లేదు కదా. అలాగే ధర్మాన్ని ఆచరించు. ఇలా ధర్మ అర్థ కామాలను నియంత్రించటానికి, త్రిగుణాలను నియంత్రించటానికి, త్రితాపాలను నియంత్రించటానికి, త్రిమూర్తులను ఆరాధించటానికి ఆచమనం అనేది ప్రతి పని ముందు చేసి తీరాలి. దానివల్ల ఇవన్నీ పక్కకు పెడితే ప్రతిసారి మనం అచ్యుత అనంత గోవింద అంటాం కదా. మొత్తం సంజామం లోపల 10 సార్లు అంటే 30 సార్లు పగన్నామస్మరణ చేశాం కదా. అంతే కదా, దాని తర్వాత కేశవ నారాయణ మాధవ గోవింద ఇట్లా చెప్పుకుంటాం. మన శరీర ముఖంలోని సకల అవయవాలలో ఆయా దేవతలను ప్రతిష్ట చేసుకుంటాం. ఇంత ఉంది ఆచమనం. అందువల్ల శ్రద్ధగా ప్రయోజనం తెలుసుకొని ఆచరించి అన్ని శుభాలను పొందండి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా దీప రాస్తున్నారు. తర్పణం విడిచే సమయంలో దర్భ ఉంగరం ధరిస్తారు ఎందుకు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఏ దైవ కార్యం చెయ్యాలన్నా పవిత్రం ధరించాలి. పాణి పాదవు ప్రక్షాళ్య త్రిరాచమ్య పవిత్ర పాణి ప్రాణానాయమ్య, ఇది శాస్త్రం. ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు దైవారాధన, పితృ ఆరాధన ఏదైనా సరే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంతేకాదు దర్భేశ్వాసీన దర్భాంధారయమాణ పవిత్ర పాణి త్రిరాచమ్య మంత్రమని కింద దర్భలు వేసుకునే కూర్చోవాలి. మనం దాన్ని దర్భాసనం అంటాం, కమలు చేసుకుంటాం. అంటే దర్భంలో కూర్చోవాలి, అలాగే దర్భను ధరించాలి. బొడ్లో చెక్కుంటాం, మరుగుదొడ పెట్టుకుంటాం. ఈ రెండు కాక పవిత్ర పాణి పవిత్రం పెట్టుకొని అప్పుడు ఆచమనం చేయాలి. తరువాత ప్రాణాయామం చేయాలి. తర్వాత కార్యక్రమాలు చేయాలి. అలాగే తర్పణము వస్తుంది కదా, అన్ని తర్పణాలు చేస్తాం. కాబట్టి ప్రతి శుభకార్యంలో, ప్రతి దైవ కార్యంలో, ప్రతి వైదిక, ప్రత్యేకించి వైదికమైన కార్యక్రమంలో దర్భల మీదే కూర్చోవాలి, దర్భలు ధరించాలి, పవిత్రాన్ని ధరించాలి. అప్పుడే ఆచమనం అర్హత. పవిత్రం లేకుండా ఆచమనం చేయకూడదు. అందువల్ల ఎందుకు అంటారేమో, కుశాగ్రే వర్తతే విష్ణు కుశమచ్చతుర్ముఖ కుశాంతే చ శివ ప్రోక్త కుశ త్రిమూర్తిమయ. దర్భ అగ్రంలో, అగ్రభాగంలో విష్ణువు ఉంటాడు, మధ్యభాగంలో బ్రహ్మ ఉంటాడు, మొదటి భాగంలో శివుడు ఉంటాడు. అలాగే కుశాగ్రే వర్తతే లక్ష్మీ కుశమధ్యే సరస్వతి కుశాంతే పార్వతీ చైవ త్రిశక్త్యాత్మిక కుశం. లక్ష్మి, సరస్వతి, పార్వతి దర్భల్లో ఉన్నారు. కుశాః శ్వేతాః కుశాః పీతాః కుశాః కృష్ణాః కుశాః వరాః. దర్భలలో కొన్ని దర్భలు తెల్ల దర్భలు ఉన్నాయి, కొన్ని పసుపచ్చగా ఉంటాయి కొంచెం, కొన్ని ఆకుపచ్చగా ఉంటాయి. ఒక్కొక్క రంగు దర్భ ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తాయి. ఏ పనికి ఏ దర్భ ధరించా శాస్త్రం చెబుతుంది. మళ్ళీ ఇవన్నీ తెలుసుకొని దర్భ అంటే త్రిమూర్త్యాత్మకం, త్రిలోకాత్మకం, త్రిశక్త్యాత్మకం, త్రిగుణాత్మకం. కాబట్టి ఆ దర్భను ధరించి, అతని ఇంట్లో దర్భ ఉంటే
భూత ప్రేత పిశాచారు రావు. మీకు మరో మాట జ్ఞాపకం ఉందో లేదో, గ్రహణం పట్టినప్పుడు ఇల్లంతా దర్భరపరుస్తాం. ఇప్పుడు కాలం మారిపోయి మర్చిపోతున్నారు, కానీ ఇల్లంతా కాకుండా వంట ఇంట్లో, నీళ్లున్న చోట, పూజామందిరంలో, అలాగే వస్త్రమందిరంలో దర్భరపరుస్తున్నాం. అంటే ఏమిటి? భూమికి చంద్రునికి మధ్యన దర్భలు ఉంటాయి. చంద్రకిరణ స్పరిశ భూమి మీద ఈ దర్భలు వారిస్తాయి. అందుకే మన పాత రోజుల్లో ఇప్పటికి కూడా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా గరక ఉంటుంది. దర్భ లేని పక్షంలో గరకను దర్భ అంటాం. దూర్వా దుస్వప్ననాశిని, గణపతిని దూర్వా యుగ్మంతో పూజిస్తాం ప్రతిరోజు, మా శాస్త్రం ఉంది. కాబట్టి దూర్వా అంటే దుస్వప్నాలు పోగొడుతుంది, దూర్వా అన్ని పీడలు పోగొడుతుంది, దూర్వా దుఃఖాన్ని పోగొడుతుంది, ఇవన్నీ దర్భలు పోగొడతాయి. అందువల్ల కుశములు అంటేనే కౌ సేతే ఇది కుశ, భూమి మీద మొలిచేది ఉండేది అని. మనమంతా అంతే కదా. కాబట్టి మనకు మన శ్రద్ధ, భక్తి, ఆచరణ, పవిత్రత కూర్చేవి దర్భలు. వీలున్నంత పద్ధతి ప్రకారం వాటిని ధరించి ఆ కార్యక్రమాలు చేసి శుభాలను పొందాలి. ప్రయత్నించుద్దామండి. ఈమెయిల్ ద్వారా రంగారావు రాస్తున్నారు, పుట్టినప్పుడు నక్షత్రాన్ని, మరణిస్తే తిథిని ఎందుకు పరిగణనలోకి తీసుకుంటారు? పరిగణనలోకి తీసుకుంటారు, డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు? ఆలోచించాలి కదా. స్కూల్లో చేరాలి అంటే, ఉద్యోగంలో చేరాలి అంటే ఏమడుగుతారు? డేట్ ఆఫ్ బర్త్ ఎందుకు? ఏం చెబుతాం? మన వయస్సు ఇంత అని చెప్పటానికి పుట్టిన తేదీ. అంటే పుట్టగానే అమ్మాయో అబ్బాయో ఏ నక్షత్రంలో పుట్టారు అని అడుగుతారు కదా. దాని విషయం మనకు సహజంగా ఇవన్నీ అందులో భాగాలే. ఇప్పుడు పుట్టిన సమయం కావాలి, పుట్టిన చోటు కావాలి, పుట్టిన నక్షత్రం కావాలి. లోకంలో ఎవరైనా దేశము, వ్యక్తి, కాలము, ఈ మూడు లేకుండా ఎవరు ఏ పని చేయలేదు. నేను ఫలానా చోట ఫలానా సమయంలో ఉన్నాను. మనం ఢిల్లీ పోవాలి, రైలో, బస్సో, విమానమో, మొదలేమడుగుతాం? ఎన్ని గంటలకు ఉంది అడుగుతామా లేదా? అదెందుకు మరి పోవాలి కదా. మన ప్రయాణానికి బస్సు టైం కావాలి, రైలు టైం కావాలి, ఫ్లైట్ టైం కావాలి. ఆ ట్రైన్ ఎక్కితేనే అక్కడికి పోగలం, ఆ సమయంలో చేరితేనే అక్కడికి పోగలం. బ్రతుకు కూడా ఒక ట్రైనే కదా, బ్రతుకు ప్రయాణం కదా, జీవనమే ప్రయాణం అవునా? అయినప్పుడు ఈ జీవన ప్రయాణం ఎలా సాగుతుందో చెప్పేది నక్షత్రం, పుట్టిన సమయం. మనం పుట్టిన సమయం, పుట్టిన నక్షత్రం, మన తల్లిదండ్రులు, వారు ఆచరించే విధానాలు, ఈ నాలుగు వలన మన బ్రతుకు ఎలా సాగుతుందో కొందరికి తెలుస్తుంది. మన వయస్సు ఎంతో అందరికీ తెలుస్తుంది. ఆ తేదీ, ఆ నక్షత్రం, ఆ తిథి, ఆ చోటు, మన గుణమేమిటో తెలుస్తుంది. ఎదుటి వ్యక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకోవాలంటే కావలసింది పుట్టిన తేదీ. ఇక మరణించిన తిథి మన జ్ఞాపకం కోసం, పితృస్మరణం కావాలి కదా. మనకెవరు ఈ శరీరాన్ని ఇచ్చారో, ఎవరు జన్మనిచ్చారో, ఎవరు బుద్ధినిచ్చారో. శరీరంతో భాగం కదా బుద్ధి. ఈ బుద్ధిలో కొన్ని ఆబుద్ధులు ఉంటాయి కదా. తండ్రి చాలు అంటాం, తల్లి చాలు, తండ్రి చాలు, మేనత్త చాలు. అంటే ఏమిటి? ఈ రక్తంలో, ఈ బుద్ధిలో ఆ పోకడలు ఉంటాయి కదా. అందువల్ల తల్లి పేరు చెప్పాలి, తండ్రి పేరు చెప్పాలి, పుట్టిన తేదీ చెప్పాలి, పుట్టిన నక్షత్రం చెప్పాలి. ఏదో సన్నాఫ్ అంటున్నారు, సన్నాఫ్ అంటే ఏం రాయాలి?
ఒక తండ్రేనా తల్లి వద్దే? తల్లి పేరు రాయాలి. మన ప్రాచీన పురాణాల్లో ఉంది. సన్నాప అనేది ఇప్పటి సంప్రదాయం కాదు. చదవండి రామాయణం. రామో దశరథాత్మజ, హనుమాన్ మారుతాత్మజ, సీతాచ జనకాత్మజ, కౌసల్య సుప్రజా రామ, కౌసల్యపుత్రుడా. ఎంత విలక్షణ సంస్కృతి! తల్లి పేరు, తండ్రి పేరు, పుట్టిన ప్రదేశం పేరు, మన పేరు, మన పుట్టిన సమయం పేరు, ఇవి వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి పనికొస్తాయి. పెద్దలను స్మరించటానికి పనికొస్తాయి. పెద్దలు పుట్టిన సమయాన్ని స్మరించినా మన పాపాలు పోతాయి. పెద్దలు పుట్టిన చోటు, పెద్దలు పుట్టిన సమయం, పెద్దలు పుట్టిన నక్షత్రం. కొందరు గంగా తీరంలో పుడతారు. ఎక్కడ పుట్టారండి? గంగా తీరంలో. మనం గంగా అంటాం కదా. కొందరు కావేరీ తీరంలో, కొందరు అయోధ్యలో, కొందరు ద్వారకలో, కొందరు మధురలో. దీనివల్ల స్థలాన్ని స్మరిస్తాం, తీర్థాన్ని, క్షేత్రాన్ని, కాలాన్ని, నక్షత్రాన్ని, తిథిని, వారాన్ని, అన్ని దైవాత్మకం కదా. ఈ వంకతో పరమాత్మను స్మరించి పవిత్రమయ్యే అవకాశం ఉంటుంది. స్మరణకు, పవిత్రతకు వాటవసరం చాలా. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా నర్సరాజు రాస్తున్నారు. అమావాస్య నాడు వ్రతాలు చేయకూడదా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఇందులో కొన్ని వ్రతాలు అమావాస్య నాడు చేయాలి. అమావాస్య నాడే చేయాలి. పితృవ్రతం ఉంది, తండ్రికి తర్పణం. వ్రతం అంటే వరలక్ష్మి వ్రతమే కాదు, సత్యనారాయణ వ్రతమే కాదు. వరం అంటే పితృవ్రతం, మాతృవ్రతం, ఉపాకర్మ వ్రతమే, యజ్ఞోపవీత ధారణ వ్రతమే. ఇవన్నీ వ్రతాలే. వ్రతం అంటే నియమం. మానవుడు తాను ఆచరించవలసిన నియమాన్ని స్వీకరించటం వ్రతం అంటారు. దాన్నే నోము అంటారు. నోము అంటే నియమ, నోము ప్రకృతి వికృతి. కాబట్టి తర్పణాలు అమావాస్య నాడే చేయాలి. కొన్ని జపాలు అమావాస్య నాడే చేయాలి. పుణ్యతీర్థ స్నానాలు అమావాస్య నాడు చేస్తే విశేష ఫలితం. మీరు చూసారు లేదో కురుక్షేత్రం పేరు వినుంటారు. కురుక్షేత్రంలో సరస్సు ఉంది, బ్రహ్మ సరస్సు, బ్రహ్మ సరస్సు. అమావాస్య నాడు అక్కడికి కనీసం తక్కువలో తక్కువ ప్రతి అమావాస్యకు 300,000 మంది వస్తారు. అది మినిమం 300,000 మంది స్నానానికి. స్నాన వ్రతమే, తర్పణం వ్రతమే. అమావాస్య నాడు నెయ్యితో దీపం పెడితే స్వామి దగ్గర అలాంటి వాడు మళ్ళీ పుట్టడు అని శాస్త్రం. దీపవ్రతం, తర్పణ వ్రతం, శ్రాద్ధ వ్రతం, స్నానవ్రతం, అలాగే నామవ్రతం. అమావాస్య నాడు భగవంతుని నామాన్ని అలా జపం చేస్తూ అది వ్రతమే. అందువల్ల కొన్ని వ్రతాలు అమావాస్య నాడు, కొన్ని వ్రతాలు పూర్ణిమ నాడు, కొన్ని వ్రతాలు ఏకాదశి నాడు. అంటే ఏమిటి? ఏ రోజు ఖాళీగా ఉండకుండా శాస్త్రం ప్రతి మనిషికి నీ జీవితం అంతా నియమబద్ధంగా ఆచరిస్తేనే మళ్ళీ జన్మ లేకుండా ఉంటుంది. పొరపాటున పుట్టావు, కాస్త మంచిగా పుడతావు, మంచివాణిగా పుడతావు, మంచి వంశంలో కదా, మంచి వాతావరణంలో మంచి బతుకలే తీసేవాళ్ళగా పుడతావు. దీనికి వ్రతాలు. అందువల్ల అమావాస్య నాడు ఆచరించే వ్రతాలు చాలా ఉన్నాయి. అది సూర్యభగవానుడికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఆచరించు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సత్యవతి రాస్తున్నారు. ఇంకొకరి పేరిట పూజలు చేస్తే ఆ పుణ్యం వారికి చెందుతుందా? భారతీయ సంప్రదాయంలో సంకల్పం ప్రధానం. మన పని చేసి చేస్తాం కదా. ఆ సంకల్పంలో తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వీలుంటే, లేదు సంవత్సరం, అయనం, మాసం, తిథి, వారం, నక్షత్రం, తరువాత
చేసేవారి గోత్రం, వారి పేరు, ఎందుకు చేస్తున్నారో ఆ ఫలితం, ఫలానా పని కోసం పని సంకల్పం చేస్తాం. అక్కడే ఈ పేరు బదులు ఆ పేరు చెప్పుకుంటాం. ఎవరికి ఈ ఫలితం చెందారో వారి పేరు చెప్తాం. ఇచ్చేవాడు పరమాత్మ కదా, వారికే ఇస్తాడు. నాకు కాదు నాయన, ఫలితం ఫలాని వారికి అందజేయని స్వామిని ప్రార్థిద్దాం, వారికే ఇస్తాడు. మనకి శాస్త్రం ఉంది, పారాయణాలు, జపాలు, దానాలు, ధర్మాలు, వ్రతాలన్నీ కూడా పరోపకారార్థం, స్వార్థం రెండు రకాలుగా చేయవచ్చు, తప్పకుండా ఫలితం లభిస్తుంది. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. శుభం భూయాత్తండి, వర్ధత. ఇది ఇవాటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి bhakthihvd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.